మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ విపి గౌతమ్, ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించి రేపటి జనతా కర్ఫ్యూను ప్రజలందరూ స్వచ్ఛందంగా పాటించాలన్నారు. అందరూ ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఎవరూ కూడా ఇంటి నుండి బయటికి రాకుండా ఉండి జనతా కర్ఫ్యూను పాటించాలని, సాయంత్రం 5 గంటలకు ప్రజలందరూ బాల్కనీలోకి వచ్చి తమ చప్పట్లతో మన కోసం నిరంతరం శ్రమిస్తున్న శ్రామికులకు, వైద్యులకు, శాస్త్రవేత్తలకు, ప్రజాసేవకులకు కృతజ్ఞతలు తెలపాలని కలెక్టర్, ఎస్పీ ప్రజలను కోరారు. ఈ సమావేశంలో అధికారులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి గారు జనతా కర్ఫ్యూ అనౌన్స్ చేశారు మొన్న అదే సేమ్ డే. అది మన రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని ఎండోర్స్ చేసి అది ఒక మంచి ప్రయత్నం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా సేమ్ విధాలుగా ఈరోజు చీఫ్ సెక్రటరీ గారు అందరితో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. సో గారు సీఎం గారు ఆదేశాల ప్రకారం జనతా కర్ఫ్యూ మనం కరెక్ట్గా పాటించాలి, ప్రధానమంత్రి చెప్పిన విధంగా అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో రేపు మనకు పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 9 గంటల దాకా, ఐమ్ రిపీటింగ్, 7 AM నుంచి 9 PM దాకా జనతా కర్ఫ్యూ. అంటే ఇది ఏదో ప్రభుత్వమో పోలీసు ఎన్ఫోర్స్ చేసే కర్ఫ్యూ కాదు, ఇది మన కోసం మనమే ఎన్ఫోర్స్ చేసుకుంటున్న కర్ఫ్యూ. కర్ఫ్యూ అనొచ్చు, లేకపోతే కేర్ ఫర్ యూ అనొచ్చు. సో ఇట్ ఇస్ మనకు స్వయంగా స్వచ్ఛందంగా మనమే ముందుకు వచ్చి మన హెల్త్ ఇంపార్టెంట్, మన కమ్యూనిటీ హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి అందరూ కూడా ఒకరోజు, రేపు సండేనే కాబట్టి పనికి పోయేది కూడా ఉంటుంది కాబట్టి ఒకరోజు పొద్దున 7 నుంచి 9 దాకా మనం ఇంట్లోనే మనం రెస్ట్రిక్ట్ చేసుకోవాలి. ఎలాంటి అవసరాలు కూడా బయట రాకుండా ఇంట్లోనే ఉండాలి అనేది ఉద్దేశం. సో దీంట్లో కమ్యూనిటీ ఎల్డర్స్, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, పబ్లిక్ సిటిజన్స్ అందరూ కూడా వాళ్ళు సహకారం అందించాలని జిల్లా యంత్రాంగం నుంచి కోరుకుంటున్నాము. ది కాన్సెప్ట్ ఇస్ సోషల్ డిస్టెన్సింగ్. అంటే ఇలాంటి ఎపిడెమిక్ అనేది, ఇది ఎయిర్బోర్న్ ఎపిడెమిక్, ఎయిర్బోర్న్ కానీ సర్ఫేస్ బోర్న్ కానీ. సో సర్ఫేస్ ద్వారా కానీ, ఏదైనా వస్తువులు ద్వారా కానీ, లేకపోతే గాలి ద్వారా, గాలిలో కూడా జస్ట్ 1 మీటరే అది ట్రావెల్ చేయలేదు. సో దగ్గర దగ్గర ప్రజలు గుంపులుగా ఉంటే అప్పుడు ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంది. దూరం దూరం ఉంటే ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం లేదు. గాలిలో 1 కిలోమీటర్ కానీ 100 మీటర్స్ కానీ ఆ వైరస్ సర్వే కాదు, ఓన్లీ 1 మీటరే అది ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అలానే సర్ఫేసెస్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. సో పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళకుండా మనం ఇంటి దగ్గరనే ఉంటే క్రౌడ్లో క్రౌడ్ని కలిసే అవకాశం అనేది రాదు. అలానే వేరే పబ్లిక్ ప్లేసెస్లో రేపు జనతా కర్ఫ్యూ అనేది స్వచ్ఛందంగా ఎవరి వారు చేయాల్సింది, మరి ఫోర్స్గా కాకుండా. ఏదైనా ఎమర్జెన్సీ సర్వీస్ ఉండి హాస్పిటల్స్, నిత్యావసర వస్తువులు వాటికి మాత్రం మనం అలో చేయడం జరుగుతుంది. ఇప్పటికే మన ఆటో అసోసియేషన్ వాళ్ళతో, కిరాణా మర్చెంట్స్ అసోసియేషను, ఈ మండీస్, వెజిటేబుల్ మార్కెట్స్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఇది ఈవినింగ్ వరకు కూడా మాట్లాడి అందరికి అవగాహన కల్పిస్తాం. ముఖ్యంగా ఇందులో ఉద్యోగస్తులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ వస్తూ చాలా సహకరిస్తారు. గ్రామస్థాయి సర్పంచ్ నుంచి జిల్లా స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కరి యొక్క కాంట్రిబ్యూషన్ తోటే మన జిల్లాలో ఇది చాలా ఎఫెక్టివ్గా ప్రొటెక్ట్ చేయగలుగుతున్నాం, ప్రివెంట్ చేయగలుగుతున్నాం. టీమ్స్ చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాయి. ఒక మనకి ఏం కంప్లైంట్స్ వస్తున్నాయంటే కొంతమంది హోమ్ ఐసోలేషన్ లేకుండా కొంతమంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బయట తిరుగుతుందనే కంప్లైంట్స్ మీద వాళ్ళని ఒక విధంగా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళని కూడా ఇక్కడ డిస్ట్రిక్ట్ ఐసోలేషన్లో పెట్టడానికి మేము రెడీగా ఉన్నాం. ఆ యొక్క ఛాన్స్ వాళ్ళు పోగొట్టుకోకుండా ఇప్పటికైనా సరే వాళ్ళు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. దయచేసి మీరు ఈ